హాయ్ గాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమ్మ బంగారు. సో ఈ వీడియో తర్వాత అందరూ సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. సో పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. సో ఇప్పుడు నేను ఒక స్టోరీ చెప్పబోతున్నాను. ఆ స్టోరీ పేరు చెట్టు కోరిక. అంటే ఒక మంచి బుజ్జి మామ చెట్టుకి ఒక కోరిక ఉంది. సో ఫస్ట్ ఒక పెద్ద అడవిలో ఒక చిన్న బుజ్జి మామ చెట్టు ఉండే. ఆ బుజ్జి మామ చెట్టుకి కొంతమంది స్నేహితులు ఉన్నారు. ఆ స్నేహితుల పేరేంటో ఇప్పుడు నేను చెప్తున్నాను. ఆ స్నేహితుల పేరేమో, ఒక పేరేమో మంకీ, ఇంకోటేమో స్క్విరల్, ఇంకోటేమో చీమ, ఇంకోటేమో గాలి, మళ్ళీ ఇంకోటేమో చిన్న చిన్న ఇన్సెక్ట్స్. సో ఇవన్నీ ఈ బుజ్జి మామ చెట్టు ఫ్రెండ్స్ అన్నమాట. సో వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు మీకు తెలుసు కదా. సో ఆ గాలి ఊరికే ఆ బుజ్జి మామ చెట్టు లీవ్స్ ఉంటాయి కదా, ఆ లీవ్స్ నుంచి ఇలా 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 అని ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. సో అందుకే మనకి రోజు లీవ్స్ ఇలా ఇలా ఊగుతాయి కదా, అందుకే గాలి ఇలా ఇలా వెళ్తుంది. సో మంకీ ఎక్కడ ఉంటుంది, చెట్టు పైన ఉంటుంది. సో అలాగే బుజ్జి మామ చెట్టు పైన కూడా హాయిగా ఇలా ఊగుతూ ఆడుకుంటుంది, ఒక్కొక్క చెట్టు పైకి దూకుతూ. మరి స్క్విరల్ ఏం చేస్తుంది, చెట్టు పైన ఉంటుంది. చెట్టు పైన చిన్న హోల్ వేసుకొని, కింద చిన్న హోల్ వేసుకొని అందులో ఉంటుంది. మరి ఈ చీమలు ఎక్కడ ఉంటాయి, కింద ఉంటాయి, చెట్టు కింద ఉంటాయి. మీకు తెలుసు కదా చీమలు ఎక్కడ ఉంటాయో, కిందకు ఉంటాయి. అందుకే అవి ఇలా మెల్లగా పైకి వస్తాయి, మనల్ని కొడతాయి. సో ఇవి ఈ అందరు అన్నమాట బుజ్జి మామి చెట్టు ఫ్రెండ్స్. సో ఒకరోజు ఆ చెట్టుకి ఒక కోరిక ఉండేది అన్నమాట. ఆ కోరిక ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఒకరోజు వీళ్ళ స్నేహితులందరూ ఎక్కడికో వెళ్ళారు. అయితే దాంట్లో ఒక పక్షి అడిగింది. ఈ పక్షి కూడా ఆ బుజ్జి మామి చెట్టు ఫ్రెండ్ అన్నమాట. అయితే ఆ పక్షి అన్నది, మీరు అందరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అని అన్నది ఆ పక్షి. అయితే ఆ కోతి అన్నది, మేము ఒక పెద్ద గుడికి వెళ్ళాము, అక్కడ జామకాయ ఇవన్నీ కోసుకొని తిన్నాము, దాంట్లో ఒక పెద్ద చెట్టు ఉండే, చెట్టు కింద రెస్ట్ తీసుకొని ఒక ఆయన క్యాప్లు అమ్ముతున్నారు, ఆయన దగ్గర నుంచి ఒక క్యాప్ తీసేసుకొని దొంగలు ఇచ్చేసుకొని, ఏదిగో ఇదే ఆ క్యాప్ ఎంత కలర్ఫుల్గా ఉంది అని ఆ మంకీ అన్నది. అయితే అన్నసరికి అందరు ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు. అయితే ఆ బుజ్జి మామ చెట్టు ఏడ్చిందనమాట, అయ్యో నేను ఎక్కడికి వెళ్ళలేను, నేను ఒకదాన్నే ఉన్నాను అని అనుకుంటూ, నేను చాలా ఎలోన్గా ఉన్నాను అని ఆ బుజ్జి మామి చెట్టు అన్నది. సో వీళ్ళందరూ ఏడుస్తుండగా ఆ బుజ్జి మామి చెట్టు ఏడుస్తుండగా అయితే ఆ బుజ్జి మామి చెట్టు ఒకరోజు ఫారెస్ట్కి వెళ్ళిందనమాట. వెళ్ళి అక్కడ ఒక దేవతకి ప్రే చేసిందనమాట. ఏం ప్రే చేసింది అది, ఓ దేవుడా దేవుడా, నాకు ఇలా ఒకదాన్ని, నేను ఒక ప్లేస్ వెళ్ళాను, ఒకదాన్ని నిల్చుండలేను, సో నాకు కాలు ఇవ్వ దేవుడా అని ప్రే చేసింది. ప్రే చేస్తే వెంటనే వన దేవత ఆ చెట్టుకి కాలు ఇచ్చింది. కాలు ఇస్తే ఆ బుజ్జి బొమ్మ చెట్టు ఎంత హ్యాపీగా ఉందో, అబ్బా నాకు చెట్లు కాళ్ళు వచ్చాయి, ఇంక నేను ఎక్కడ కావాలంటే అక్కడ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు అని ఆ బుజ్జి మామి చెట్టు అన్నదన్నమాట. అయితే ఒకరోజు అన్ని ప్లేసెస్ తిరుగుతూ వచ్చేసిందనమాట. అయితే ఒకరోజు ఒక ప్లేస్కి వెళ్ళింది, అక్కడ మంట కనిపించింది, క్యాంప్ ఫైర్ కనిపించింది దానికి. అయితే ఇలా ఉండి చూస్తే దాని మంటలంతా కాలి కాలిపోయాయి. అయితే అది ఇలా చూస్తే మంటలంతా కాలిపోయాయి. అయితే ఆ బుజ్జి మామ చెట్టు ఎంత ఏడ్చేసిందో, అయ్యో నేను ఏం చేశాను, నా చెట్లు నా లీవ్స్ అంతా కాలిపోయాయి అని ఏడ్చింది అనమాట. అయితే ఏడిస్తే దానిలో అలా నచ్చుకుంటూ వెళ్తుంటే అయితే దానికి దామ వేసింది, ఆకలి వేసింది. అయితే అలా వెళ్తుంటే ఎవ్వరు కనిపించలేదు ఆ బుజ్జి మామ చెట్టుకి, ఎవ్వరు కనిపించలేదు. సో ఒక ఆయన ఆ బుజ్జి మామ చెట్టుని చూశాడు. అబ్బా ఇంత పెద్ద బుజ్జి మామ చెట్టుని ఇలా నడుస్తుంటే చూడలేదంటే ఆ బుజ్జి మామ చెట్టు సిటీకి వచ్చింది, ఒక సిటీకి వచ్చింది. అయితే ఆ సిటీకి వచ్చిన తర్వాత ఆ ట్రాఫిక్, అక్కడ పెద్ద ట్రాఫిక్ ఉంది. అయితే ఆ బుజ్జి మామ చెట్టుకి ఈ ట్రాఫిక్ ఏంటో దానికి తెలీదు. అయితే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయింది, వాహనాలు ఇలా ఇలా వచ్చేస్తున్నాయి. అయితే మధ్యలో
వెనకాల నుంచి ట్రాఫిక్ పోలీస్ ఇలా పరిగెట్టుకుంటూ, ఏ బుజ్జి మమ్మీ చెట్ట ఎక్కడికి వెళ్తున్నావు అని చేతులు పెట్టుకుని ఇలా లాగేశాడు. అయితే లాగితే అయితే ఏం చేశారు అయితే ఆ మంటలు దానికి లీవ్స్ ఇలా చూసింది కదా, లీవ్స్ అన్ని కాలిపోయాయి కదా, అప్పుడు హెల్ప్ హెల్ప్ అని అడిచింది ఆ బుజ్జి మమ్మీ చెట్టు. అరుస్తే పైనుంచి పక్షులు విని ఆ క్లౌడ్స్ దగ్గరికి వెళ్ళాయి. క్లౌడ్స్ క్లౌడ్స్, ఎదుగో మా ఫ్రెండ్ డేంజర్లో ఉంది, నువ్వు మా ఫ్రెండ్ని హెల్ప్ చేస్తావా అంటే ఆ క్లౌడ్స్ని ఆ పక్షులు తీసుకెళ్ళి రెయిన్ ఇస్తావా మా ఫ్రెండ్కి అంటే రెయిన్ ఇచ్చింది, వాటర్ అంతా ఫైర్ అంతా పోయింది. అయితే మధ్యలో పెద్ద సిటీలో ట్రాఫిక్ జామ్ ఉంది, వాహనాలు అటు ఇటు వస్తుంటే ఆ బుజ్జి మమ్మీ చెట్టు ఇలా ఇలా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయింది అనమాట, వాహనాలు ఇలా అలా వచ్చేస్తున్నాయి. అయితే ఆ ట్రాఫిక్ పోలీసు ఆ బుజ్జి మమ్మీ చెట్టుని ఆపాడు. ఏ నువ్వు నీకు తెలీదా ట్రాఫిక్ జామ్ ఉందని ఆపితే ఆ బుజ్జి మమ్మీ చెట్టు హెల్ప్ హెల్ప్ అని అని అరిస్తే ఇది చీమ, దాని ఫ్రెండ్ చీమ వచ్చి ఆ ట్రాఫిక్ పోలీసు ప్యాంట్ లోపలికి వెళ్ళి కుచ్చు కుచ్చు కుచ్చుకొని కొట్టేసింది. అయితే ఆ ట్రాఫిక్ పోలీస్ ఇంకా అమ్మో నేను ఇంకా చెట్టు దగ్గర అస్సలు ఉండను నేను పారిపోతాను అని ఆ ట్రాఫిక్ పోలీస్ పారిపోయాడు. పారిపోతే ఆ చెట్టు అన్నది ఏ చీమ నాకు నన్ను హెల్ప్ చేయడానికి చాలా థ్యాంక్స్ అంటే, అయితే ఆ చీమలు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు వాళ్ళ ప్లేస్కి. అయితే ఆ బుజ్జి మామి చెట్టు కూడా ఫారెస్ట్కి వెళ్ళిపోయి మళ్ళీ వన దేవతకి కోరుకుంది. అయితే కోరుకుంటే ఓ వన దేవత ఈరోజు నాకు ఎలాంటి లెసన్ తీర్పిచ్చావమ్మా, నాకు మళ్ళీ నేను మామూలు చెట్టుగా ఉంటాను, నాకు కాలేమి ఇవ్వక్కర్లేదంటే ఇప్పుడు వన దేవత వచ్చి అన్నది నీకు తిక్క తీరిందా అన్నది, నీకు ఈ లెసన్ తీరిందా అని అన్నది ఆ వన దేవత. అయితే ఆ బుజ్జి మమ్మీ చెట్టు సారీ దేవత ఇలా కోరుకునేదానికి అంటే, అప్పుడు ఆ దేవత ఆ బుజ్జి మమ్మీ చెట్టుకి కాళ్ళు ఇచ్చేసి అయితే ఆ బుజ్జి మమ్మీ చెట్టు నార్మల్ చెట్లాగా అయిపోయింది. అయితే అన్నది అమ్మయ్య నాకు కాళ్ళు ఉంటే ఇలా బతికేదాన్న, నేను కాళ్ళు లేకపోతే ఇలా బతుకుతాను. సో గాయస్ మీకు ఈ స్టోరీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.